అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం, సుస్వాగతం. విద్యార్థులారా, ఈరోజు మనం భారతదేశ ఉపరాష్ట్రపతుల గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు భారతదేశ ఉపరాష్ట్రపతులు 12 మంది ప్రముఖులు పనిచేయటం జరిగింది. ప్రస్తుతం 13వ వ్యక్తిగా శ్రీ వెంకయ్య నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం భారత ఉపరాష్ట్రపతులు అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి వారి వివరాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా అసలు భారత రాజ్యాంగంలో భారతదేశ ఉపరాష్ట్రపతి గురించి ఏమున్నది, ఎక్కడున్నది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 63వ ప్రకరణ నుండి 71వ ప్రకరణ వరకు కూడా భారతదేశ ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తూ ఉంటాయి ఈ యొక్క నిబంధనలు. ఆ విధంగా భారత రాజ్యాంగం భారతదేశ ఉపరాష్ట్రపతి గురించి స్పష్టంగా పేర్కొన్నట్టుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దీంతోపాటుగా కొన్ని అంశాలు మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, అంటే భారతదేశ ఉపరాష్ట్రపతి పదవికి గనక పోటీ చేయాలంటే అర్హతలు ఏముండాలి అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 4 అర్హతలు మనకి కనపడుతున్నాయి. 1, భారత పౌరుడే ఉండాలి. 2, 35 సంవత్సరాలు నిండాలి. రాజ్యసభ ఎన్నికకు తగినటువంటి అర్హతలు ఉండాలి. దీంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండరాదు. ఇవి భారత రాజ్యాంగం పేర్కొన్నటువంటి అర్హతలు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి. సో 35 సంవత్సరాలు నిండితేనే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి అర్హత ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ, దాంతోపాటుగా భారత రాజ్యాంగం 66వ నిబంధనలో ఈ యొక్క భారత ఉపరాష్ట్రపతి పదవి యొక్క అర్హతల గురించి తెలియజెప్పడం జరిగింది. ఇక తర్వాత అంటే ఉపరాష్ట్రపతి అర్హతల గురించి తెలుసుకున్న తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎట్లా జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. మనకి 2 సభలు ఉంటాయి, అటు రాజ్యసభ, ఇటు లోక్సభ. ఈ రాజ్యసభ లోక్సభ సభ్యులు మొత్తం కలిసి ఈ యొక్క ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇక్కడ అటు రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు, లోక్సభలో 2 నామినేటెడ్ సభ్యులు ఉంటారు. మొత్తం అందరూ అంటే నామినేటెడ్ సభ్యులు కూడా కలిసి అందరూ కలిసి ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి భారత రాజ్యాంగంలో మనకి 66వ నిబంధన తెలియజేస్తుంది. అంటే 66వ నిబంధన అర్హతల గురించి తెలియజేస్తుంది, అదే మాదిరిగా ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి కూడా తెలియజేస్తుంది. ఇక తర్వాత ఉపరాష్ట్రపతి పదవీ కాలం. ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు అనే విషయాన్ని మనకి భారత రాజ్యాంగంలో 67వ నిబంధన ద్వారా మనకి తెలుస్తుంది. 67వ నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇక తర్వాత ఉపరాష్ట్రపతిని ఎలా తొలగిస్తారు? సాధారణంగా అంటే భారత రాజ్యాంగం ఉపరాష్ట్రపతిని తొలగించడానికి కారణాలను పేర్కొనలేదు. అయినా కానీ రాజ్యాంగ ఉల్లంఘన అనే అంశంపై ఉపరాష్ట్రపతిని మనం తొలగించవచ్చు. అయితే ఉపరాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అట్లా రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానంపై సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో సాధారణ మెజార్టీతో అంటే 50/above మెజార్టీతో యొక్క తీర్మానం ఆమోదించాలి మొదట. ఆ తర్వాత అట్లా ఆమోదించినటువంటి తీర్మానం తర్వాత 2వ సభ అయినటువంటి లోక్సభకు పోతుంది. లోక్సభలో కూడా మొత్తం సభ్యులు సాధారణ మెజారిటీతో ఆమోదించినట్లయితే అప్పుడు ఉపరాష్ట్రపతిని తొలగిస్తారు. ఈ రాజ్యసభ ఒక తీర్మానం ఆమోదించినాక తిరిగి అది లోక్సభకు పోయినాక 14 రోజుల లోపులనే ఈ లోక్సభ ఒక తీర్మానాన్ని ఆమోదించడమో తిరస్కరించడమో చేయాలి. సో ఈ విధంగా ఉపరాష్ట్రపతి తొలగింపులో అటు లోక్సభ ఇటు రాజ్యసభ ఇద్దరు సభ్యులు అంటే 2 సభల సభ్యులు కూడా పాల్గొంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ, అసలు భారత రాజ్యాంగం ఉపరాష్ట్రపతి తొలగింపు గురించి ఏ నిబంధన తెలియజేస్తుంది, భారత రాజ్యాంగంలో ఉన్న నిబంధన అనేది మనం గమనించుకున్నట్లయితే అది 67వ నిబంధన తెలియజేస్తుంది ఉపరాష్ట్రపతి తొలగింపు గురించి. సో ఈ విధంగా భారతదేశం ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి అర్హతలు, అలాగే ఎన్నిక విధానం, పదవీ కాలం, తొలగింపు అనేటువంటి 4 అంశాలు మనం తెలుసుకున్న తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి ఆధారం
అనేది మనం గమనించుకున్నట్లయితే, ఇది అమెరికా ఉపాధ్యక్షుడికి ఉండేటువంటి విధానాలన్నీ కూడా భారత ఉపరాష్ట్రపతికి ఉంటాయి. సో అమెరికా ఉపాధ్యక్షుడు ఎన్నిక విధానం ఎట్లాగా ఉంటుందో, అమెరికా ఉపాధ్యక్షుడి యొక్క విధి విధానం ఎట్లా ఉంటాయో అదే మాదిరిగా భారత ఉపరాష్ట్రపతి పదవిని సృష్టించడం జరిగింది. సో ఆ విధంగా అమెరికా రాజ్యాంగం మనకి ఇక్కడ ఆధారమైంది అనేది మనం తెలుసుకుందాం. ఇక తర్వాత ఉపరాష్ట్రపతి పదవి జీతం ఎంత అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. దాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఉపరాష్ట్రపతి పదవికి జీతం నెలకు అక్షరాల 400,000 నెలకు. ఇది 2018 నుంచి బడ్జెట్లో పెంచడం జరిగింది. సో ఆ విధంగా ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పొందేటువంటి జీతం 400,000. ఈ విధంగా మనం ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు, మనం ఒక క్రమంగా అర్హతలు, వాళ్ళకి పొందేటువంటి జీతం, ఉపరాష్ట్రపతి పదవికి ఒక ఆధారం, అలాగే తొలగింపు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవలసింది మన ఉపరాష్ట్రపతులు. అంటే ఇందాక అనుకున్నాం మనం 13 మంది, ప్రస్తుతం 13వ వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పనిచేస్తూ ఉన్నారు. అంటే 13 మంది ప్రముఖులు ఉపరాష్ట్రపతులుగా ఉన్నారు. ఈ విధంగా మనం మొదటి నుంచి ఇప్పటి వరకు వరుస క్రమాన్ని తెలుసుకోవాలి. సో ఉపరాష్ట్రపతి వరుస క్రమానికి సంబంధించి మొదట మనం ఒక చిన్న కోడ్ను గమనిద్దాం. ఎందుకంటే కోడ్ ఉండటం వల్ల ఎక్కువ కాలం మనకు గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి జస్ట్ ఆ కోడ్ని మీరు రాసుకోండి. సాహు గారి స్వరూపం జహీరా చూసి దెయ్యాలకే కాంతి కోల్పోయి భయంతో షేక్ అయ్యాయి అని వెంకయ్య నాయుడుతో చెప్పింది. ఇది కోడ్ అన్నమాట. ఈ కోడ్ అర్థం కావాలంటే మొత్తం వరుస క్రమం అంతా మనం పరిశీలించిన తర్వాత అర్థమవుతుంది. సాహు గారి స్వరూపం జహీరా చూసి దెయ్యాలకే కాంతి కోల్పోయి భయంతో షేక్ అయ్యాయి అని వెంకయ్య నాయుడుతో చెప్పిందట. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. ఇందాక సాహు అన్నాం కదా, అందులో సా సర్వేపల్లి రాధాకృష్ణ. ఇతడు 1952 నుండి 1962 వరకు, అంటే 10 సంవత్సరాల కాలం పాటు ఈయన ఉపరాష్ట్రపతిగా పనిచేయటం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి. ఇక రెండవ ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్. సాహు అనుకున్నాం కదా, హూ అంటే ఇక్కడ హుస్సేన్ అనమాట. జాకీర్ హుస్సేన్ రెండవ ఉపరాష్ట్రపతిగా ఇతరు 1962 నుంచి 1967 మధ్య కాలంలో 5 సంవత్సరాల పాటు ఇతను పనిచేయటం జరిగింది. ఇక మూడవ ఉపరాష్ట్రపతి వివి గిరి, వరహగిరి వెంకటగిరి. ఇతడు 1967 నుండి 1969 మధ్య కాలంలో పనిచేశారు. కేవలం 2 సంవత్సరాల కాలం మాత్రమే పనిచేశారు. ఇక తర్వాత గోపాల స్వరూప్ పాఠక్. 1969 నుండి 1974 మధ్య కాలంలో 5 సంవత్సరాలు ఈయన పనిచేయటం జరిగింది. ఇతడు 4వ ఉపరాష్ట్రపతి గోపాల్ స్వరూప్ పాఠక్. ఇక 5వ ఉపరాష్ట్రపతి బసప్ప దానప్ప జెట్టి, బీడి జెట్టి అంటారు ఇతన్ని సాధారణంగా. 1974 నుండి 1979 ఈ మధ్య కాలంలో 5 సంవత్సరాలు ఈయన పనిచేయటం జరిగింది. భారతదేశ 5వ ఉపరాష్ట్రపతి బసప్ప దానప్ప జెట్టి. ఇక 6వ ఉపరాష్ట్రపతి మహ్మద్ హిదయతుల్లా. ఇతడు 1979 నుండి 1984 వరకు 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. 6వ ఉపరాష్ట్రపతి మహ్మద్ హిదయతుల్లా. ఇక 7వ ఉపరాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్. అంటే ఆర్ వెంకటరామన్ అంటే మనకు బాగా గుర్తుంటుంది. ఆ రామస్వామి వెంకటరామన్ లేదా ఆర్ వెంకటరామన్, ఈయన 3 సంవత్సరాలు పనిచేశారు. 1984 నుండి 1987 మధ్య కాలంలో 7వ ఉపరాష్ట్రపతిగా రామస్వామి వెంకటరామన్ గారు పనిచేశారు. ఇక 8వ ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. ఇతడు 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. 1987 నుండి 1992 ఈ మధ్య కాలంలో ఇతడు పనిచేశారు. శంకర్ దయాళ్ శర్మ మన యొక్క 8వ ఉపరాష్ట్రపతి. ఇక కేఆర్ నారాయణ్. 1992 నుండి 1997 మధ్య కాలంలో
5 సంవత్సరాల కాలం పనిచేశారు. ఇతను భారతదేశం యొక్క 9వ ఉపరాష్ట్రపతి కెఆర్ నారాయణ్. ఇక 10వ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. 1997 నుండి 2002 ఈ మధ్య కాలంలో 5 సంవత్సరాలు ఈయన పనిచేయటం జరిగింది 10వ ఉపరాష్ట్రపతిగా కృష్ణకాంత్. ఇక తర్వాత బైరాన్ సింగ్ షెకావత్. ఇతడు 2002 నుండి 2007 మధ్యకాలంలో 5 సంవత్సరాల పాటు పనిచేశారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఇతడు 11వ ఉపరాష్ట్రపతి. భారతదేశ 11వ ఉపరాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్. ఇక 12వ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. ఈయన 2007 నుండి 2017 మధ్య కాలంలో పనిచేశారు 10 సంవత్సరాల పాటు. ఈయన 12వ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. ఇక ప్రస్తుత ఉపరాష్ట్రపతి 2017 నుండి మనకు తెలిసిన వ్యక్తి పేరే ఇతను వెంకయ్య నాయుడు గారు. ఈయన 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్నారు ప్రస్తుతం వెంకయ్య నాయుడు. ఈ విధంగా మనకి ఇప్పటి వరకు 13 మంది ఉపరాష్ట్రపతులు పనిచేయటం జరిగింది. ఉపరాష్ట్రపతులను గుర్తించుకోవడానికి ఒక కోడ్ను మనం అనుకున్నాం కదా, అదొక్కసారి చూద్దాం. సాహుగారి స్వరూపం జహీరా చూసి దయ్యాలకే కాంతి కోల్పోయి భయంతో షేక్ అయ్యాయి అని వెంకయ్య నాయుడుతో చెప్పింది. ఇది కోడ్. ఇందులో సాహు అనే దాంట్లో 2 ఉపరాష్ట్రపతులు మనకు కనపడుతున్నారు. సా అంటే సర్వేపల్లి రాధాకృష్ణ, హు అంటే హుస్సేన్, జాకీర్ హుస్సేన్. గారి అనే దాంట్లో ఒకరున్నారు, వివి గిరి అనమాట. స్వరూపం, స్వరూపం అంటే ఇక్కడ 4వ ఉపరాష్ట్రపతి గోపాల స్వరూప్ పాఠక్ అనమాట. ఇక తర్వాత జహీరా అనే దాంట్లో మనకు 3 కనబడతారు. జహీరా, జే అంటే మొదటి అక్షరం జ కదా, అందులో జెట్టి, బసప్ప దానప్ప జెట్టి, బీడి జెట్టి అంటారు. ఇక హి హిదయతుల్లా, మహమ్మద్ హిదయతుల్లా. రా రామన్ అంటే రామస్వామి వెంకటరామన్, ఆర్ వెంకటరామన్ అనమాట. ఇది జహీరా. ఇక చూసి దయ్యాలకే అనే దాంట్లో దయాల్ అంటే శంకర్ దయాల్ శర్మకి మనం ఇచ్చినటువంటి కోడ్ అది దయాల్. కాంతి అనే దానికంటే ముందు దయాల్ కే, కే అంటే ఇక్కడ కేఆర్ నారాయణ్ అంటే శంకర్ దయాల్ శర్మ తర్వాత కేఆర్ నారాయణ్, దయ్యాలకే అనే దాన్ని మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక కాంతి అంటే కృష్ణకాంత్. ఇక తర్వాత కోల్పోయి భయంతో షేక్ అయ్యాయి, భయంతో షేక్ అంటే భైరామ్ సింగ్ షెకావత్, అయ్యాయిలో ఆ హమీద్ అన్సారీ. ఇక వెంకయ్య నాయుడుతో చెప్పింది అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కోడ్ కనుక గుర్తుంటే ఈ వరుస క్రమాన్ని మనం ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు అనమాట. ఒకసారి మనం ఉపరాష్ట్రపతుల వరుస క్రమం చూసుకుంటే అదిగో సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి వెంకయ్య నాయుడు వరకు కూడా మనకి ఇక్కడ వరుస క్రమం కనబడుతుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు గమనిద్దాం. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులు ఇక్కడ 3 వాళ్ళే సర్వేపల్లి రాధాకృష్ణ, మహమ్మద్ హిదయతుల్లా, శంకర్ దయాల్ శర్మ. ఇలా 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులు. ఇక 2 చూడండి, ఉపరాష్ట్రపతులుగా పనిచేసి తర్వాత రాష్ట్రపతులైన వారు మనకి 6 కనపడతారు. సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీర్ హుస్సేన్, వివి గిరి, అలాగే ఆర్ వెంకటరామన్, శంకర్ దయాల్ శర్మ, కెఆర్ నారాయణ్. ఇక అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు 2 మనకి, అందులో వివి గిరి, 2 ఆర్ వెంకటరామన్. బాగా తక్కువ వివి గిరి, ఈయన 2 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత ఆయన మళ్ళీ ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆర్ వెంకటరామన్ కూడా 3 సంవత్సరాలు పనిచేసి తర్వాత ఉపరాష్ట్రపతి నుంచి తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. సో ఈ విధంగా అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారు వివి గిరి, ఆర్ వెంకటరామన్. ఇక తర్వాత రాష్ట్రపతిగా పనిచేసి అనంతరం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు కాస్త భిన్నంగా ఉంటుంది చూడండి. మొదట రాష్ట్రపతి అయ్యి తర్వాత ఉపరాష్ట్రపతిగా పనిచేయటం అంటే పైనుంచి కిందకు రావడం అన్నమాట. ఇటువంటి పరిస్థితి కూడా వచ్చింది మనకి. అతను ఎవరో చూడండి,
మహ్మద్ హిదయతుల్లా. మహ్మద్ హిదయతుల్లా ఇతడు మొదట రాష్ట్రపతిగా పనిచేసి తర్వాత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అది ఎందుకు వచ్చిందో ఒకసారి చూస్తే మనం, మహ్మద్ హిదయతుల్లా మొదట తాత్కాలిక రాష్ట్రపతిగా 1969లో జూలై ఆగస్టు నెలల మధ్య పనిచేశారు తాత్కాలిక రాష్ట్రపతిగా. అనంతర కాలంలో మళ్ళీ 1979-84లో ఆ తర్వాత ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేశారనమాట. అంటే మొదట రాష్ట్రపతి అయ్యి తర్వాత ఉపరాష్ట్రపతిగా అయినటువంటి వ్యక్తి మహ్మద్ హిదయతుల్లా. విద్యార్థులారా, మరి ఇక్కడతోటి క్లాస్ ముగిసింది. మరి నా యొక్క పాఠ్యాంశాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.